గౌతమ్ కృష్ణకి చాలా ఓవరాక్షన్ ఎక్కువైంది, అందుకే గౌతమ్ కృష్ణకి మరోసారి చుక్కలు చూపించాడు పల్లవి ప్రశాంత్. అయితే రాననుకున్నారా రాలేననుకున్నారా అంటూ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన గౌతమ్ కృష్ణ, అశ్వత్థామ 2.0 అన్నావు కదా, ఇలా ఓడిపోయావేంటి అంటూ గౌతమ్ కృష్ణకి కౌంటర్ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. గౌతమ్ కృష్ణ, అశ్వత్థామ ఎప్పుడు ఓడిపోడు, కానీ నువ్వు అశ్వత్థామకు కాదు ఓవరాక్షన్ ఎక్కువైందని చెప్పు అంటూ చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. తిరిగి రావడంతో బిగ్ బాస్లో తన సత్తా చాటుతూ బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్కి చుక్కలు చూపించడమే కాకుండా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో జరిగే టాస్క్ ఏంటన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. బిగ్ బాస్ అందరికీ ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ అందరికీ కలిపి మీ అందరికీ నేను ఒక టాస్క్ ఇవ్వాలనుకుంటున్నాను, అందరూ ఎంత స్మార్ట్గా ఉన్నారో నేను తెలుసుకో డానికి మీ అందరికీ 5 టాస్క్ అయితే ఇవ్వబోతున్నా. టాస్క్ లో భాగంగా హూ ఇస్ ద స్మార్ట్ అంటూ బిగ్ బాస్ ఆదేశం ఇవ్వడం అయితే జరిగింది. టాస్క్ లో భాగంగా మీకున్న నాలెడ్జ్, మాపై మీకున్న అవగాహన, వీటి మీద నేను కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. వాటిలో ఎవరు మీరైతే ఎవరైతే స్మార్ట్ గా ఆన్సర్ చెప్తారో వాళ్ళు విజేతగా నిలుచుంటారు అంటూ బిగ్ బాస్ అయితే ఆదేశం ఇవ్వడం జరిగింది. మొదటిగా బాలకృష్ణ డైలాగ్ ఇవ్వడం జరిగింది, దానికి అమర్దీప్ పరిగెత్తికి వెళ్లి శూలం తీసుకువచ్చాడు. తర్వాత మళ్ళీ దేవసేన క్యారెక్టర్ లో తన పాత్ర కోసం చెప్పమన్నాడు తేజ అని బిగ్ బాస్. తన కోసం పిచ్చిదన్న అనుకున్నావా పుల్లలు ఏరుకోవడానికి అంటూ తేజ అయితే ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. తర్వాత అర్జున్ అంబాటి అలానే సందీప్ కి కూడా ఆ టాస్క్ ఇవ్వడం జరిగింది. వీరిద్దరికి కూడా ఒక పాట రావడం జరిగింది, దానిలో క్యారెక్టర్ ఎవరైనా అడగడం జరిగింది. వీరిద్దరు పరిగెత్తుకు వెళ్ళి దాని క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు. తర్వాత పల్లవి ప్రశాంత్ అలానే గౌతమ్ కృష్ణకి కూడా టాస్క్ ఇవ్వడం జరిగింది. మహేష్ బాబు ఒక్కడి సినిమాలో మొదటిగా కొట్టింది ఎక్కడ అని అడగడం జరిగింది. దానితో పల్లవి ప్రశాంత్ పరిగెత్తుకు వెళ్ళి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడమే కాకుండా దాని స్టిక్కర్ ని అంటించి మొదటిగా గెలిచాడు. తర్వాత కామెడీగా మళ్ళీ అమర్దీప్ గౌతమ్ కృష్ణ ఆడడం జరిగింది. దాంతో కొంచెం కామెడీగా వీరిద్దరు మాట్లాడడంతో ప్రకాశ్ రాజ్ల అమర్దీప్ ఇమిటేట్ చేయడంతో ఒక్కసారిగా గౌతమ్ కృష్ణ అమర్దీప్ ని తోయడంతో అమర్దీప్ వెళ్ళి తేజ మీద పడగా మళ్ళీ బిగ్ బాస్ ఆదేశం ఇచ్చి మరోసారి చేయండి అంటూ నిర్ణయంతో వీరు కామెడీగా ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లో.